న్యూస్ విజయవాడ కృష్ణలంకలో వినూత్నంగా నిరసన వ్యక్తపరిచింది బీజేపీ. హైవేపై 3 సబ్వేలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంతా కలిసి గుండు గీయించుకున్నారు నేతలు. అనంతరం 3 సబ్వేలని నిర్మించాల్సిందే అని నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రాంతంలో 3 సబ్వేలు కావాలని బీజేపీ ఆధ్వర్యంలో శిరోమండ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేస్తా ఉంది. ప్రభుత్వం అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా శిరోమండల కార్యక్రమం బీజేపీ చేపట్టింది. బీజేపీ ఆధ్వర్యంలో 3 సబ్వేలు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. రాణిగారి తోట 15-16 డివిజన్ల జనాలు దాదాపు 150,000 జనాభా కిస్లాకు వస్తున్నారు. ఇదే మార్గం, వేరే మార్గం లేదు. మీరు ఆలోచించారు, అక్కడ అమెరికన్ హాస్పిటల్ మూసారు, ఇది మూసారు, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రావాలి? అసలు ఇది ఫోటోల కోసం టీవీల కోసం వచ్చిన ఇది కాదు, కార్యక్రమం కాదు. ఇది ప్రజల ఆందోళన, ఆవేదన, కష్టాలు ఒకసారి చూడండి. బళ్ళు 2 వీలర్స్ కానీ నడిచెళ్ళే వాళ్ళు కానీ బళ్ళు చూసుకునే వాళ్ళు కానీ నానా యాత్ర పడుతున్నారు. ఇక్కడ నుంచి బండి వెళ్ళాలంటే గీతనా తిరిగి రావాలి. ఇక్కడ నుంచి ఎలా రావాల్సిన దానికి మంచి ట్రాఫిక్ ఆగిపోతుంది. అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, మూసేస్తే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనికి ఏదో శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. ఇది క్రాస్ రోడ్ ఉంది, ఇక్కడ ఇక్కడ పశు హాస్పిటల్ మీద క్రాస్ రోడ్ ఉంది. క్రాస్ రోడ్ లో మెయిన్ రోడ్ ఉంది, మామూలు చిన్న రోడ్ కాదు, మెయిన్ రోడ్ ఉంది. ప్లైఓవర్ తీసుకొచ్చి ల్యాండింగ్ అవ్వడం చేస్తారు ఇక్కడ. ప్రభుత్వానికి మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా? అధికారులు వాళ్ళంతా ఏమంటున్నారు? అధికారులు ఇది ఇది మొదటిసారి జరిగిన కార్యక్రమం కాదు. ఇది గతంలో కూడా వివిధ రాజకీయ పక్షాలు ఇదే ప్లేస్ లో చేశారు. ఇది మేము కూడా చాలాసార్లు చేశాం. ఎన్నిసార్లు చేసిన అధికారులకి అసలు చేమకుట్టినట్టు ఉన్నట్లా. ఇక్కడ భవిష్యత్తులో 150,000 మందికి ఒక్క సభ్యు అంటే ఇప్పుడు విజయవాడలో అసలు ట్రాఫిక్ దిగ్బంధనం అయిపోతా ఉంది. ఇక క్యాపిటల్ వచ్చిన తర్వాత అయితే కృష్ణలంక వాసులు ఒక్క సభ్య నిర్మాణం అసలు ఏ రకంగా సరిపోతుందో ఊహించినా కానీ అర్థం ఉన్నటువంటి పరిస్థితి. మరి అధికారులు ఈ మొత్తం ఏరియా ఒక సభ్య నిర్మాణం ఏ రకంగా సరిపోతుందని ఆలోచన చేశారో, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు ఎంతమంది జనం ఉన్నారనేటువంటి. ఆటోలు, మోటార్ సైకిల్స్, సైకిల్స్, స్కూల్ పిల్లలు ఒకే ఒక దాని నుంచి వెళ్ళాలంటే చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి ఈ యొక్క నిర్మాణం చేపట్టే దశలోనే సభ్యుల నిర్మాణం కూడా చేపడితే చాలా బాగుంటుంది. మేము ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కోసం, ప్రజల కోసం ఈ యొక్క కార్యక్రమం చేపడటం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి వెంటనే 3 సభ్యుల నిర్మాణం కృష్ణంక వాసులకు నిర్మాణం చేయాలి. భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఇక్కడ నాయకులు కానీ స్థానిక ప్రజలు కానీ చెప్పేది ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సభ్యులు నిర్మించి తీరాలని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రాంత వాసులకి ఇది ఎంత అవసరం, కేవలం ఒక మార్గం మాత్రమే దాటడానికి ఉన్న నేపథ్యంలో 3 సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలి. ఇది అధికారుల నిర్లక్ష్యానికి, అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు, అదేవిధంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ లింగారెడ్డితో వరప్రసాద్, విజయవాడ.